ఎక్కువ మంది అడిగే వాటిలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అంటే జాతక రీత్యా ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉంది, అండ్ సినీ ప్రస్థానం చూసుకుంటే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయారు ఆయన, తన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు, రాజకీయ రంగ ప్రవేశం చేశారు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అవ్వాలని తన ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కానీ జాతక రీత్యా అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు, 2024కి సంబంధించి ఆయనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇమేజీ, ఒక స్టార్డము కలిగి ఉన్న వ్యక్తి. ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక రీత్యా ఎలా ఉంది సినిమా అంటే క్రేజ్. యాక్చువల్గా అయితే అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకులు కూడా నెంబర్ వన్ క్రేజ్ ఉంది, దానిలో ఏం డౌట్ లేదు. అయితే వారి యొక్క జాతకాన్ని మనం చూస్తే తిరుగుతున్నారు బాగా, ప్రజల్లో లోపలికి వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో అదివరకటి కంటే కూడా పరిణితి చెందారని చెప్పవచ్చు తెలుగులో. అంటే డెవలప్మెంట్ అయ్యారు ఇంగ్లీష్లో, అంటే అభివృద్ధి చెందారు. తెలుగులో వచ్చే పరిణితి చెందటం అని అంటారు. పాతకాలంలో వర్డ్ ఇది యాక్చువల్గా అయితే. అయితే అదివరకటి కంటే మాట్లాడే విధానంలో కానీ, ఒక స్పీచ్ ఇవ్వటంలో కానీ అదివరకటి కంటే కూడా కొంత మెరుగైన ఫలితం అనేది ఒకటి ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే మాట్లాడే ఒక స్పీచ్ అనేది ఒక గ్రాస్పింగ్ పవర్లో మనం మాట్లాడే విధానాన్ని కూడా, ప్రజలు ఆకట్టుకునే విధానం కూడా ఒకటి ఉంటుంది యాక్చువల్గా అయితే. దానిలో కొంత అదివరకటి కంటే కూడా చాలా బెటర్గా ఉంది. అయితే జాతక పరంగా మనం చూసుకుందాం అనుకోండి, అసలు పాయింట్లోకి వస్తే మకర రాశి జాతకులు, మకర రాశికి ఏంటంటే ఇల్నాటి శని యొక్క ప్రభావం అనేది నిజంగా ఉంది అది. అయితే రేపు జనవరి 17వ తారీఖున ఇల్నాటి శని అనేది ఆయనకి తగ్గే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అంటే జనవరి 17వ తారీఖున మకర రాశిలోంచి శని కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల ఏంటంటే ద్వితీయ స్థానంలో శని, కొంత జన్మ శని కాస్త ద్వితీయ స్థానంలోకి శని రావటం వల్ల కొంచెం బెటర్ లైఫ్ అనేది వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆయన మకర రాశి మనం తీసుకుంటే. అలానే మన ఎలక్షన్లు జరిగేటప్పుడు కూడా శని కుంభంలో ఉంటాడు, అంటే రెండవ స్థానంలో శనిగ్రహం ఉంటాడు. అలానే గురువు ఎక్కడుంటాడు అని అంటే మేషరాశిలో ఉంటాడు ఎలక్షన్ల టైంలో, ఏప్రిల్ అప్పుడు. మనకి మార్చి ఏప్రిల్ జరిగితే, మళ్ళీ మేలో జరిగితే మళ్ళీ మారిపోతాడు గురువు సహజంగా. అయితే ఇక్కడ ఆయనకి జాతకరీత్యా ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే చతుర్థ స్థానంలో గురువు ఉంటాడు. చతుర్థ స్థానంలో గురువు ఏంటంటే కొంచెం మధ్య రకమైన ఫలితం, అంటే ఒక 60% అనుకూలంగా ఉన్నట్టు అర్థం, శని యొక్క దోషం పోయినట్టు అర్థం. అలానే మకర రాశి వాళ్ళకి ఏంటంటే నవంబర్ 1వ తారీఖున 2023 తృతీయ స్థానంలోకి రాహు వస్తాడు. అంటే మూడవ స్థానంలో రాహు రావటం వల్ల అనుకూలంగా ఉంటుంది, అంటే ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ. మూడవ స్థానం ఏంటంటే, మూడవ స్థానంలో ఎప్పుడైతే మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేది ఉందో, టైఅప్ కావటం, అంటే వేరే వాళ్ళతోటి పొత్తులు పెట్టుకునే అవకాశం కొద్దిగా అదివరకటి కంటే కూడా ఎక్కువగా లైఫ్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక కీ రోలు పోషించే అవకాశాలు కూడా ఉన్నాయి జాతకరీత్యా. ఎందుకంటే రాహు తృతీయంలో రాహు అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఓట్ల విషయంలో కానీ, కొన్ని సీట్ల విషయంలో కానీ, కొన్ని కొన్ని విషయాల్లో తృతీయంలో రాహు ఏం చేస్తాడంటే అనుకూలంగా తీసుకొస్తాడు. ఆయనకు అనుకూలంగా వాయిని చెప్పినట్టు వినే విధంగా పక్క పార్టీ వాళ్ళని కూడా కొద్దిగా అనుకూలంగా తీసుకురావడానికి ఆలోచన చేస్తాడు ఎక్కువ శాతం. దానిలో పరిణితి చెందటం, దానిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే రాహు యొక్క బలం అనేది అలా ఉంది. అలానే శని యొక్క బలం కూడా, జన్మశని కాస్త ద్వితీయంలోకి శని రావటం వల్ల కొంత డబ్బులు ఖర్చు అవుతాయి, అలాంటివి జరుగుతాయి, కానీ దోషం అనేది ఉండకుండా ఉంటుంది. అంటే జన్మశనికిను ద్వితీయంలో శనికి తేడా ఉంది. అంటే జన్మశనిలో ఉంటే ఏంటంటే చికాకులు, గొడవలు చాలా ఉంటాయి. అలానే ద్వితీయంలోకి శని రావటం వల్ల కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా. అంటే రాహు బాగున్నాడు, శని బాగున్నాడు, గురువు వచ్చారు మధ్య రకమైన ఫలితాన్ని, మిడిల్ ఫలితం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మిగతా గ్రహాలన్నీ కూడా రొటేషన్ అయ్యేటప్పుడు రవి, బుధుడు, శుక్రుడు ప్రతి నెల మారుతూనే ఉంటాడు. కుజుడు 45 రోజులు ఉంటాడు. అలానే ఈయనకి కేతువు యొక్క అనుకూలంగానే ఉంది. అంటే కేతువు కూడా మంచి పాజిటివ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు, శని అదివరకటి కంటే బెటర్ లైఫ్ ఉంటుంది, గురువు మధ్య రకమైన ఫలితం అనేది ఉంది జాతకరీత్యా. మన గోచారరీత్యా దిస్తే అయితే ఆయన కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఏది అదివరకటి కంటే చాలా బెటర్గా ఉండే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంది. కాబట్టి ఆయన కొంతమందితోటి
టైఅప్ అయ్యి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కొన్ని కొన్ని విషయాలు క్లారిఫికేషన్ చేసుకొని కొన్ని సీట్ల సర్దుబాటులో కానీ కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొంత ప్రజల్ని అవేర్నెస్ తీసుకెళ్లే అవకాశం అంటే కొద్ది వరకు ఉంది. అంటే పరిపూర్ణత కాదు కానీ కంప్లీట్ కాదు కానీ కొద్ది వరకు అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ కీ రోలు పోషించే అవకాశం ఉంటుంది, పొత్తులు పెట్టుకునే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి అతని యొక్క దిశ అనేది ప్రజలు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే దిశ అనేది దేశం అంటారు, అంటే ఏ దిశలో వెళ్తారు, ఎటువైపు వెళ్తారు. ప్రజలందరికీ కూడా ఆసక్తికర విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటారా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా, బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేవి ప్రజల్లో ఉండేవాల్సిన ప్రజల్లో ఎక్కువ ఆసక్తికరమైన చర్చ ఇది యాక్చువల్గా అయితే. అందువల్ల ఈయన పొత్తు పెట్టుకోవటం అనేది కంపల్సరీ ఉంటుంది, అది దానిలో నో డౌట్ ఇట్. పొత్తు పెట్టుకునే కొన్ని సీట్ల సర్దుబాటుతోనే డెఫినెట్లీ వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. కొద్దిగా కీ రోలు పోషించే అవకాశం కూడా డెఫినెట్లీ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి విషయాల్లో ఆయన జాగ్రత్త తీసుకుంటే మంచిది అంటారు సార్? అసలు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తలు అంటే మెయిన్ ముఖ్యంగా తొందరపడకుండా ఉండాలి, ఫస్ట్ పాయింట్. అంటే రాజకీయానికి ఆలోచన సరళి చాలా ఇంపార్టెంట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రులు కానీ రాజకీయంలో ఉండదు. అందువల్ల జాతకరీత్యా కూడా ఇప్పుడు మనకి తృతీయ స్థానం రాహు మంచివాడే, రెండవ స్థానంలో శని ఉంటాడు, అంటే ఎల్నాటి శని ఉన్నట్టే కానీ బెటర్గా ఉంటుంది. అయితే ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొద్దిగా మాట్లాడే విధానంలో కానీ ఆలోచన సరళి విధానంలో కానీ రెండు మూడు సార్లు డిస్కషన్ చేయాలి. శని రెండవ స్థానంలో ఉన్నాడు కదా, రెండవ స్థానంలో ఉంటే ఏంటంటే డిస్కస్ చేయనివ్వలేడు సరిగా. అంటే పక్కన ఉన్న వాళ్ళు కానీ మంచి సలహాలు కానీ కొన్ని 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 చోట్ల మిస్టేక్స్ జరుగుతుంటాయి, ఆ మిస్టేక్ని మనం కవరప్ చేసుకొని ముందుకెళ్ళాలి ఆయన. అందువల్ల శని ఆదివరకుల కంటే బెటరే కానీ కొంత మనం ఆలోచన సరళి చేసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే రెండవ స్థానం వాక్కు స్థానం అర్థం, అంటే ధనము వాక్కు సంబంధించిన స్థానం రెండవ స్థానం. శని ఆ వాక్కును ఏంటంటే చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు కొన్ని సందర్భాల్లో. మనము ఎంతవరకు కూడా ఈయన జాతకరీత్యా కూడా చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడే విధానంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, ఇంకేం ప్రాబ్లం ఏమి ఉండదు, దానికి ప్రాబ్లమాటిక్ తగ్గే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఆయనకి బాగానే ఉందని చెప్పవచ్చు. జాతకరీత్యా మటుకు పవన్ కళ్యాణ్ గారికి బాగుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం అదివరకటి కంటే మటుకు డెఫినెట్లీ పరిణితి మటుకు చెందాడు, అంటే డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు మటుకు ఈసారి ఎలక్షన్స్లో మటుకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.